ఇటీవల ప్రధాని మోడీ 70 ఏళ్లుగా అంతరించిన చీతాలను మన దేశంలో విడిచిపెట్టారు. ఈ వన్యప్రాణి ప్రత్యేకతలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చీత ఈ భూమి మీద అత్యంత వేగంతో పరిగెత్తే జంతువు. తేలికగా ఉండే శరీర తత్వంతో, పొడవాటి తోక, సన్నని పొడవైన కాళ్ళతో, మెరుపు వేగంతో దూసుకుపోయే తత్వం చీతాది. మరి ఇలాంటి గొప్ప జంతువు గురించి కొన్ని ఫ్యాక్ట్స్ వినేద్దాం. చీతాలు గర్జిస్తాయని పొరబడతాం. పాపం దాని గొంతులో ఉన్న ప్రత్యేకత వల్ల అది గర్జించలేదు. బదులుగా పిల్లిలాగా మియావ్ అని లేదంటే షిష్ అంటూ విచిత్రమైన అరుపులు చేస్తుంది. చీతాలను ఒకప్పుడు ఈజిప్ట్లో పరమ పవిత్రంగా రాజసంగా భావించేవాళ్ళు. ఫరోల సమాధులు, ఇతర కట్టడాలపై వాటికి ఉన్న ప్రాధాన్యతే ఆ విషయాన్ని తెలియజేస్తుంది. చీతాలు తమ సరిహద్దులు ఎక్కువగా ఉండాలని అనుకుంటాయి, కానీ మనుషుల తాకిడితో వాటి సరిహద్దులు చెరిగిపోయి అంతరించే దశకు చేరుకున్నాయి. సింహాలు తప్ప మిగతా జీవులన్నీ విడిగానే జీవిస్తాయి, కానీ చీతాలు మాత్రం గుంపునే ఇష్టపడతాయి. సింహాల మాదిరే నీళ్లు కూడా తక్కువగా తాగుతాయి చీతాలు. ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం, ఎందుకంటే చీతాలకు త్వరగా దొరికే ఆహారం ఇష్టం. అందుకే కుందేళ్లను, జింకలను వేటాడుతాయి. పెద్దవాటి జోలికి ఎక్కువగా పోవు. పైగా ఇతర జంతువులు బెడదను దృష్టిలో పెట్టుకుని త్వరగా తినేస్తాయి కూడా. చీతాలకు వాటి లుక్కే ప్రధాన ఆకర్షణ, అందుకే వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తల్లి చీత కొన్నులు అక్రమ రవాణా చేస్తుంటారు. చీతా ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను సెప్టెంబర్ 17వ తేదీన ప్రధాని మోదీ స్వయంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ కునో నేషనల్ పార్క్లోకి విడుదల చేశారు. ఈ చిరుతల్లో 5 ఆడచిరుతలు, 2 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సును గలవి, 3 మగచిరుతలు, 4 నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సు గలవి. ఇది ప్రపంచంలోనే తొలి కాండాంతర భారీ వైల్డ్ మాంసాహార ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్. అంతేకాదు, ఇది జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి నీటి భద్రత, నేల తేమ సంరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంతో సహాయపడుతుందని వెల్లడించింది.